हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल अव्यू होम। ई रोज़ मैं रेसीपी वच्चेसी डोनट्स नी प्रिपेर चेसुकुंटुन्नामु। ईस्ट लेकुंडा होम मेड डोनट्स नी ए विधंगा प्रिपेर चेसुकोवाला चूद्दामु। मुंदुगा मनम डोनट्स नी प्रिपेर चेसुकोवडानिकी 1 कप मैदा पिंडिनी तीसुकुंदाम। ओक बाउल लोकी इंदुलो 1 टीस्पून बेकिंग पौडर नी वेसुकोंडि। इंदुलो 2 पिंचेस साल्ट नी वेसुकोंडि, 1/2 स्पून साल्ट नी, अलागे 2 टेबल स्पून షుగర్ ని వేసుకోండి, 2 టేబుల్ స్పూన్ బటర్ ని వేసుకోండి। ఇందులో ఇప్పుడు 1/2 కప్పు మిల్క్ ని కూడా వేసుకుందాము। ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకొని కలుపుకోండి। ఇప్పుడు దీని పిండిని మొత్తాన్ని కూడా కొంచెం చపాతి పిండిలా కలుపుకొని ఉంచుకోండి। ఈ విధంగా రెడీ అయిపోయిన పిండిని ఒక 5 నిమిషస్ పాటు పిండిని మర్దన చేసుకోండి। అప్పుడు డోనట్స్ మనకి సాఫ్ట్ గా వస్తాయి। ఇప్పుడు ఈ రెడీ అయిపోయినటువంటి పిండిని మనము ఒక 1 అవర్ పాటు పిండిని రెస్ట్ చేద్దాము। 1 అవర్ తర్వాత మనకి పిండి రెడీగా ఉంది। దీన్ని మరొకసారి పిండిని మర్దన చేసుకుందాము। ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి డోనట్ సాఫ్ట్ గా వస్తాయి। ఇప్పుడు మనకి పిండి రెడీ అయిపోయింది। దీన్ని ఇప్పుడు మనము ఒక రోలర్ ని తీసుకొని రోల్ చేసుకుందాము। వీటిని కొంచెం మందంగా చేసుకొని ఉంచుకోండి। ఈ విధంగా ఉంటే మనకి సరిపోతది। నెక్స్ట్ ఒక 2 కట్టర్స్ ని తీసుకుంటున్నాను। నేను ఫస్ట్ మినీ డోనట్స్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాను। మిగిలిన ఎక్స్ట్రాస్ తో డిఫరెంట్ సైజెస్ ని ప్రిపేర్ చేసుకుందాము। ఇప్పుడు ఇవి రెడీ అయిపోయినాయి। తీసి అన్నింటిని సైడ్ లో ఉంచుకుందాము। చూడండి, ఇప్పుడు ఇవి రెడీ అయిపోయినాయి। స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకుందాము। హీట్ అవుతున్నటువంటి ఆయిల్ లో ఇప్పుడు మనము 1/1 డోనట్స్ ని వేసుకొని ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్ లో। నెక్స్ట్ వీటికి టాపింగ్ వచ్చేసి మీకు ఏ టాపింగ్ కావాలంటే ఆ టాపింగ్ ని యూస్ చేసుకోవచ్చు। చాక్లెట్ సిరప్ కాని, వెనీలా సిరప్ కాని, ఏది కావాలంటే అది యూస్ చేసుకోండి। నేను ఫస్ట్ కొన్నింటికి షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాను। 1/2 కప్పు షుగర్ ని వేసుకొని 1 కప్పు వాటర్ ని వేసుకొని ఒక 10 నిమిషస్ పాటు షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకుంటే రెడీ అయిపోతుంది। నెక్స్ట్ మనకి ఇవి రెడీ అయిపోయినాయి। వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము। నెక్స్ట్ డిఫరెంట్ సైజ్ లో ప్రిపేర్ చేసుకున్నాను। ఇది పెద్ద సైజ్ లో డోనట్, ఇది రెడీ అయిపోయింది, దీన్ని తీసుకుందాము। అలాగే మీడియం సైజ్ డోనట్ ని కూడా తీసుకొని ఉంచుకుందాము। ఇప్పుడు షుగర్ సిరప్ కూడా 10 నిమిషస్ తర్వాత రెడీగా ఉంది। ఇప్పుడు వీటిలో మనము డోనట్స్ ని వేసుకొని ఒక 5 నిమిషస్ పాటు ఉంచుకోండి। రెండు వైపులా ఈ విధంగా టర్న్ చేసుకొని ఉంచుకోండి। ఇప్పుడు 5 మినిట్స్ లో మనకి డోనట్స్ రెడీ అయిపోతాయి। మిగతా వాటికి నేను డిఫరెంట్ టాపింగ్స్ ని యూస్ చేసుకుంటాను। ఇవి జస్ట్ ఒక 3-4 డోనట్స్ కి సరిపోతాయి। కొన్నింటిని నేను షుగర్ లో డిప్ చేసుకున్నాను, మరికొన్నింటిని షుగర్ అండ్ సినమిన్ లో డిప్ చేసుకొని ఉంచుకున్నాను। ఈ విధంగా డిఫరెంట్ వెరైటీస్ లో డోనట్స్ ని ప్రిపేర్ చేసుకున్నాను। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కి। ఓకే ఫ్రెండ్స్, బై బై।